ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపుడ్ ఏవేసిన కలెక్షన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీలో ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇవాళ నవరాత్రి స్పెషల్ ప్రసాదం రెసిపీస్ వచ్చేసి నిమ్మకాయ పులిహోర మరియు కొబ్బరి అన్నం. సో చూస్తున్నారు కదా, ఇది చేసుకోవడం చాలా ఈజీ అన్నమాట. నేను వీడియోలో డీటెయిల్డ్గా చెప్తాను. సో బిగినర్స్ ఎవరైనా ఉంటే కూడా ఈజీగా చేసేయొచ్చండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా? నిమ్మకాయ పులిహోర చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట, ఇది వచ్చేసి నిమ్మరసం, పసుపు, తాలింపు దినుసులు మీకు తెలిసిందే కదా, వచ్చేసి జీడిపప్పు, పల్లీలు, గ్రీన్ చిల్లీస్ అండి. ఈ విధంగా పొడిగా చీల్చుకొని పెట్టుకున్నాను ఎండుమిరపకాయలు. ఇంకా మనం ఈ విధంగా అన్నాన్ని కుక్ చేసుకోవాలి. సో ఒక బౌల్లోకి తీసేసుకుందాము. జస్ట్ 1 స్పూన్ ఆఫ్ మనం ఏదైనా ఆయిల్ వేస్తే అన్నం అనేది పొడి పొడిలాడుతూ బాగా వస్తుందండి. సో మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోండి. సో ఈ ప్రాసెస్లోనే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ప్రసాదం అనేది టేస్ట్ చేయం కాబట్టి దేవుడికి పెట్టేదాకా. సో ఇప్పుడు పసుపు కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక 4 to 5 lemons ఈ విధంగా జ్యూస్ స్క్వీజ్ చేశానండి, దాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీ పులుపుకు తగ్గట్టుగా మీరు నిమ్మకాయ రసం అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇంతటితో అన్నం అనేది ప్రిపేర్ అయిపోయింది. సో ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలి కదా, దానికోసం నేను ఒక సాస్ ప్యాన్ తీసేసుకొని 3 to 4 spoons ఆఫ్ ఆయిల్ అనేది వేసి, ఆయిల్ అనేది హీట్ అయ్యాక మనం ఇంకా తాలింపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పల్లీలండి. పులిహోర అంటేనే పల్లీలు ఉంటాయి కదా మెయిన్. సో పల్లీలను కూడా యాడ్ చేసుకొని 3 to 4 ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అండి, క్యాషూస్ని యాడ్ చేసుకుంటున్నాను. సో ప్రసాదం రెసిపీస్ కాబట్టి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని లైట్గా రోస్ట్ చేసుకున్నాక గ్రీన్ చిల్లీస్ని కూడా పొడుగ్గా చీల్చుకొని యాడ్ చేసుకోవాలి. సో పులిహోరలోకి గ్రీన్ చిల్లీస్ ఎన్ని ఎక్కువ ఉంటే అంత బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇప్పుడు కరివేపాకును కూడా యాడ్ చేసుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలండి. ఇంతటితో తాలింపు అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం దీన్ని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న లెమన్ రైస్లోకి షిఫ్ట్ చేసుకోవటమే. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా షిఫ్ట్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇంతేనండి ప్రసాదం పులిహోర అనేది రెడీ అయిపోయింది. నిమ్మకాయ పులిహోర దీన్ని ఒక సైడ్కి పెట్టేసుకుందాం. నెక్స్ట్ ప్రసాదం రెసిపీ వచ్చేసి కొబ్బరి అన్నం కదా, దానికోసం నేను కుక్ చేసి పెట్టుకున్న అన్నాన్ని ఈ విధంగా ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడైతే ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. ఫ్రెష్గా గ్రేట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ఉంటుంది కదా, 1 కప్ తీసుకున్నానండి. తాలింపు దినుసులు, క్యాషూస్, పల్లీలు, పొడిగా చీల్చి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్, ఎండుమిరపకాయలు. ఇంకా మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ఈ విధంగా ఒక సాస్ ప్యాన్ పెట్టేసుకొని 2 to 3 spoons ఆఫ్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు దినుసులు అనేవి 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. సో తాలింపు దినుసులు అంటే మీకు తెలిసిందే కదా. ఇప్పుడు పల్లీలు కూడా యాడ్ చేసుకుందాము. ఒక 2 స్పూన్స్ ఆఫ్ పల్లీలు అయితే సరిపోతుందండి. 2 ఎండుమిరపకాయలను ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. జీడిపప్పులు కూడా ఈ విధంగా ఒక 10 to 12 జీడిపప్పులను కూడా యాడ్ చేసుకోవాలి. సో జీడిపప్పులు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందన్నమాట కొబ్బరి అన్నం రెసిపీకి. ఈ విధంగా లైట్గా ఒకసారి మిక్స్ చేసుకుందాము. రోస్ట్ చేసుకోవాలండి ఆయిల్లో. ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ని కూడా పొడిగ్గా చీల్చి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ని ఒక 2 to 3 గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇది లైట్గా రోస్ట్ అయిన తర్వాత ఫ్రెష్గా గ్రేట్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ కొబ్బరి తురుము అనేది ఫ్రెష్గా గ్రేట్ చేసుకుంది యాడ్ చేసుకోవాలి. ఎండు చేస్తే అంత టేస్ట్ సరిగ్గా రాదండి. సో మనం ఆల్రెడీ దేవుడికి కొబ్బరి కొడుతూ ఉంటాం కదా, సో ఆ కొబ్బరి చిప్పల్ని మనము ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. సాల్ట్ అనేది యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కొబ్బరి అనేది పచ్చివాసన పోయేదాకా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. సో పచ్చివాసన పోయేదాకా కొబ్బరిని రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది తాలింపులో. ఇప్పుడు మనము ముందుగా కుక్ చేసి పెట్టుకున్న వైట్ రైస్ని కూడా ఇందులోకి షిఫ్ట్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో రైస్ అనేది ఎప్పుడైనా పొడి పొడిలాడుతూ ఉంటేనే కొబ్బరి అన్నం అనేది బాగా వస్తుందండి పొడి పొడిలాడుతూ. సో చూస్తున్నారు కదా, మనం తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి తాలింపు అంతా అన్నానికి బాగా పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇంతేనండి కొబ్బరి అన్నం అనేది రెడీ అయిపోయింది. ఇంకా మనం దీన్ని ప్రసాదం బౌల్స్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ముందుగా నేను ఈ విధంగా ఒక ప్లేట్లో 2 ప్రసాదం గిన్నెలు పెట్టేసి
పులిహార అనేది ప్లేస్ చేస్తున్నాను. సో ప్లేట్ని మనం డెకరేట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ రోజ్ పెటల్స్ అండ్ చామంతి పెటల్స్తో డెకరేట్ చేశాను. సో అమ్మవారికి నైవేద్యంగా పెడతాం కదా, సో కొబ్బరి అన్నాన్ని కూడా మనం ఇంకా ప్రసాదం బౌల్స్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఈ ప్రసాదాలు చేసుకోవడం చాలా ఈజీ అన్నమాట, చిటికిలా అయిపోతాయి. సో ఇంతేనండి నిమ్మకాయ పులిహార మరియు కొబ్బరి అన్నం రెసిపీస్ అనేవి తయారైపోయాయి. ఇంకా మనము అమ్మవారికి నైవేద్యంగా పెట్టేయచ్చు. సో చూస్తున్నారు కదా చాలా ఈజీ కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇవి మీకు తెలిసే ఉంటాయి, కాకపోతే బిగినర్స్ కోసం నేను షేర్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.